తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల దంపతుల హత్య కేసును సీబీఐ తో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిల తో విచారణ జరిపించేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది గజ్జల్లి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మందని మండలం గుంజపడుగు గ్రామంలో గట్టు వమన్రావు పివి నాగమణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జంట హత్యల వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ఎంతటి పెద్ద మనుషులు ఉన్నా వారికి కఠిన చర్యలు తీసుకునేంత వరకు న్యాయవాదుల మద్దతు ఉంటుందన్నారు. మందని నియోజకవర్గంలోని పలు అవినీతి కార్యకలాపాలపై వమన్రావు చేసిన న్యాయ పోరాటాలు నచ్చని వారు వ్యక్తిగతం కాకుండా న్యాయపరంగా పోవాలి కానీ ఇలా దారుణానికి పాల్పడడం క్షమించరాని నేరంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి దారుణాలు భవిష్యత్తులో పునరావృతం జరగకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేట శివశంకర్ బాబు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుంజపడుగు గ్రామంలో వామన్రావు గట్టు నాగమణి దంపతులను వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర బీసీ అడ్వకేట్స్ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు గజ్జల్లి వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ఎంతటి పెద్దవారైనా కానీ వారిని సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించి ఇందులో ఉన్నటువంటి ఎలాంటి ఉన్న వ్యక్తులు ఉన్నా కానీ నిజ నిర్ధారణగా ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ ఆయన వృత్తిరీత్య ఒక న్యాయవాదిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల మీద పలు కార్యక్రమాల మీద తాను ఒక వ్యక్తిగా న్యాయవాదిగా వాటిని ప్రశ్నించాడు. ఏదైనా సమస్య ఉంటే కోర్టు ద్వారా చూసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా కాకుండా చిన్న కోర్టు కాకపోతే పెద్ద కోర్టు ఉంది, తర్వాత కోర్టు ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఆలోచన ఉంది. కానీ దీన్ని ఏదో రకంగా చేసేద్దామన్నటువంటి న్యాయవాది వృత్తి మీదనే వీళ్ళొక్క నరికించేశారు. ఇందులో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ఎంతటి వారమైనా కఠిన శిక్షలు పడేదాకా మేము పోరాడతాం. వీళ్ళ యొక్క కుటుంబానికి ప్రకట సానుభూతి చెందుతాం, వారికి అండగా ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్కు పరిరక్షణ వారికి చట్టాన్ని తీసుకురావాలి. చట్టాన్ని తీసుకొచ్చడానికి మేము ఉద్యమిస్తాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ చట్టం తీసుకొచ్చే వరకు న్యాయవాదులందరూ ఒకే తాటిపై నిలబడి పోరాటం చేస్తాం.